మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బార్ అసోసియేషన్లో ఎలక్షన్ ఆఫీసర్ బి శ్రీనివాస్ పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్థానానికి అడ్వకేట్ చెప్ప మనోహర్, అడ్వకేట్ అంకిం శివకుమార్ పోటీ చేయగా 28 ఓట్లకు గాని 24 ఓట్లు పోలుగా పోటీలో నిలిచిన ఇద్దరికి సమానంగా 12 ఓట్లు పోలు కావడంతో ఎన్నికల అధికారి ఫలితాన్ని టైగా నిర్ణయించారు. రవికుమార్తో కెమెరామన్ మదయ్య రవి. ఈరోజు బెల్లంపల్లి బార్ అసోసియేషన్ జరిగిన అసోసియేషన్ ఎలక్షన్ పరిశీలించినట్లయితే జనరల్ సెక్రటరీగా సీఎం రవికుమార్ గారు సతీష్ దాట్ల గారు పోటీ చేయడం జరిగింది. వారికి పోలైన ఓట్లు మొత్తం 24, దాంట్లో కౌంటింగ్ చేస్తే సీఎం రవికుమార్ గారు 13 ఓట్లతో గెలవడం జరిగింది. సతీష్ దాట్ల గారు 10 ఓట్లు పోలై ఓడిపోవడం జరిగింది. దీంట్లో క్లియర్గా ఉన్నప్పటికీ ప్రెసిడెంట్ విషయానికి వస్తే ఎలక్షన్లో వాళ్ళకి టైఅప్ అవ్వడం జరిగింది. ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేసిన శివకుమార్ సార్ అండ్ మనోహర్ సార్ గారికి తలా 12 ఓట్లు రావడం జరిగింది. మొత్తం పోలైన ఓట్లు 24, వాటిని కౌంటింగ్ చేసినప్పుడు తలా 12 ఓట్లు వాళ్ళు పొందడం జరిగింది. సో ఇది క్లిష్టమైన పరిస్థితి కాబట్టి అయ్యింది కాబట్టి స్టేట్ బార్ కౌన్సిల్కి నేను లెటర్ పెట్టడం జరుగుతుంది. సో ఫర్దర్గా అక్కడి నుంచి అఫీషియల్ గైడ్ లైన్స్ ఏవస్తాయో అవే మేము ఫాలో అవడం జరుగుతుంది. వాళ్ళు ఎలక్షన్ పెట్టమంటారా, రాసేయమంటారా, ఇంకేదైనా ప్రొసీజర్ చెప్తారా అనే దాని మీద ఫర్దర్గా నేను ఎలక్షన్ ఆఫీసర్గా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంతవరకు అది టైగానే భావించడం జరుగుతుంది. సో స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చే గైడ్ లైన్సే నేను ఫాలో అవడం జరిగింది స్ట్రిక్ట్గా. అంతవరకు మనం వెయిట్ చేద్దామని జరుగుతుంది. గౌరవనీయులైన బెల్లంపల్లి బార్ అసోసియేషన్ నుండి నేను పోటీ చేయడం జరిగింది జనరల్ సెక్రటరీగా. ఇందుకు మా ఎలక్షన్ ఆఫీసర్ గారు కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఎందుకంటే ఆయన సాయశక్తుల ఎలక్షన్ ముందు నడిపించారు. నేను గెలవడానికి మా బెల్లంపల్లి బార్ అసోసియేషన్ న్యాయవాదులు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పేసి నేను మాట ఇస్తున్నాను. దురదృష్టం ఏంటంటే ప్రెసిడెంట్ 2 టైప్ కావడం జరిగింది. అది కూడా డిక్లేర్ అయిపోతే హ్యాపీ మూమెంట్ ఉండేది. కాబట్టి నన్ను గెలిపించిన ప్రతి ఒక్క న్యాయవాది కూడా నేను రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.